తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం దగ్గర నుండి మరి పాదయాత్ర మొదలైంది. ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల వారు కూడా దీనికి స్వాగతం పలుకుతున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి రాజధాని మీద అవగాహన లేమితో మూడు ముక్కలాటను తీసుకొచ్చి అదే మూడు ముక్కలాటనే ప్రజల్లోకి తీసుకెళ్దాం అనేటువంటి దుర్బుద్ధితో ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఫేక్ పాదయాత్రని, ఇదంతా చంద్రబాబు ఫేక్ గా చేస్తున్నాడని రకరకాలమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సులు కట్టించాడు, గో బ్యాక్ అని రాపించాడు. నీ దగ్గర ధైర్యం ఉంటే నువ్వు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు. నీవు నీ గూడెంలో ఉన్నటువంటి వావర్ బ్రిడ్జి మీద జనాన్ని పోగేసి ఇది ఫేకా ఇది నిజమా అనేది కనీసం నువ్వు ఆ వావర్ బ్రిడ్జి నిండా జనాన్నైనా పోగేయగలుగుతావా కొట్టు సత్యనారాయణ గారు అని మేము అడుగుతున్నాం. నీకు చేతగాక నీ అసమర్థతతో నీ యొక్క ఉన్మాద ముఖ్యమంత్రి యొక్క మెహర్బాణి కోసం, ఆయన యొక్క మెప్పు కోసం నీ మంత్రి పదవి ఎక్కడ పీకుతాడో ఏమీ మాట్లాడకపోతే అనే ఉద్దేశంతో నువ్వు కట్టించావా? లేదంటే నిజంగా ఫేక్ అని నువ్వు నమ్మితే నువ్వు ఓవర్ బ్రిడ్జ్ మీదకి రా. ఇది నువ్వు ఫేక్ కాదు అని అంటే నోరు మూసుకుని ఇంట్లో ఉండు అంతే తప్ప, ఒక మంత్రిగా నీ స్థాయికి తగ్గించుకుని గో బ్యాక్ అని ఇంకోటని ఇంకోటని ఏదో ఫ్లెక్సల్ మీద రాసి కట్టడం కాదు. నీ దగ్గర ధైర్యం ఉంటే గో బ్యాక్ అని చెప్పి నీ జనాన్ని తీసుకుని వచ్చి చెప్పించు. మా జనం కన్నా నీ జనం ఎక్కువ వచ్చే మేము వెనకెళ్ళిపోతాం. మా జనం కన్నా పాదయాత్ర జనం కన్నా నువ్వు జనాన్ని ఎక్కువ పోగేసి మీరు వెళ్ళిపోండి అని కనుక చెప్పిస్తే తప్పనిసరిగా మేము పాదయాత్ర రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. జనం అంతా కూడా మనని ఆశీర్వదించట్లేదు కదా, మనకెందుకు ఈ పాదయాత్ర అని. ఊరికినే నువ్వు మైకులు పెట్టుకుని నువ్వేదో ఫ్లెక్సులు పెట్టుకుని మమ్మల్ని మాతో పాటు రాజధాని రైతుల్ని ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీద్దామని ప్రయత్నం చేయటం చాలా సిగ్గుసేటు. నిజంగా నువ్వు ఫేక్ మంత్రి, తాడేపల్లిగూడెంకే నువ్వు ఒక ఫేక్ అని జనం అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా బాబుజీ గారు కొద్దిగా పెద్ద మనిషి, నిన్ను అంత గట్టిగా అనలేకపోతున్నాడు. నువ్వు నిజంగా ఫేక్ ఎమ్మెల్యేవి, ఫేక్ మంత్రివి. కావాలంటే నేను రుజువు చేస్తా. నువ్వు ఎవరి దగ్గర నువ్వు నీ కొడుకు దందాలు చేస్తున్నారో, ఎవరి దగ్గర డబ్బులు పోగేస్తున్నారో, ఎంత పోగేస్తున్నారో కూడా నీ యొక్క బ్రిడ్జి మీద తేల్చుకుందాం. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం దగ్గర నుండి మరి పాదయాత్ర మొదలైంది. ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల వారు కూడా దీనికి స్వాగతం పలుకుతున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి రాజధాని మీద అవగాహన లేమితో మూడు ముక్కలాటను తీసుకుని వచ్చి అదే మూడు ముక్కలాటనే ప్రజల్లోకి తీసుకెళ్దాం అనేటువంటి దుర్బుద్ధితో ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఫేక్ పాదయాత్రని, ఇదంతా చంద్రబాబు ఫేక్ గా చేస్తున్నాడని రకరకాలమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సులు కట్టించాడు, గో బ్యాక్ అని రాపించాడు. నీ దగ్గర ధైర్యం ఉంటే నువ్వు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు. నీవు నీ గూడెంలో ఉన్నటువంటి వావర్ బ్రిడ్జి మీద జనాన్ని పోగేసి ఇది ఫేకా ఇది నిజమా అనేది కనీసం నువ్వు ఆ వావర్ బ్రిడ్జి నిండా జనాన్నైనా పోగేయగలుగుతావా కొట్టు సత్యనారాయణ గారు అని మేము అడుగుతున్నాం. నీకు చేతగాక నీ అసమర్థతతో నీ యొక్క ఉన్మాద ముఖ్యమంత్రి యొక్క మెహర్బాణి కోసం, ఆయన యొక్క మెప్పు కోసం నీ మంత్రి పదవి ఎక్కడ పీకుతాడో ఏమీ మాట్లాడకపోతే అనే ఉద్దేశంతో నువ్వు కట్టించావా? లేదంటే నిజంగా ఫేక్ అని నువ్వు నమ్మితే నువ్వు ఓవర్ బ్రిడ్జి మీదకి రా. ఇది నువ్వు ఫేక్ కాదు అని అంటే నోరు మూసుకుని ఇంట్లో ఉండు అంతే తప్ప, ఒక మంత్రిగా నీ స్థాయికి తగ్గించుకుని
గోబ్యాక్కనీ ఇంకోటని ఇంకోటని ఏదో ఫ్లెక్స్ల మీద రాసి కట్టడం కాదు. నీ దగ్గర ధైర్యం ఉంటే గోబ్యాక్ అని చెప్పి నీ జనాన్ని తీసుకుని వచ్చి చెప్పించు. మా జనం కన్నా నీ జనం ఎక్కువ వచ్చే మేము వెనక్కి వెళ్ళిపోతాం. మా జనం కన్నా పాదయాత్ర జనం కన్నా నువ్వు జనాన్ని ఎక్కువ పోగేసి మీరు వెళ్ళిపోండి అని కనుక చెప్పిస్తే తప్పనిసరిగా మేము పాదయాత్ర రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. జనం అంతా కూడా మన ఆశీర్వదించట్లేదు కదా, మనకెందుకు ఈ పాదయాత్ర అని. ఊరికినే నువ్వు మైకులు పెట్టుకుని నువ్వేదో ఫ్లెక్స్లు పెట్టుకుని మమ్మల్ని మాతో పాటు రాజధాని రైతుల్ని ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీద్దామని ప్రయత్నం చేయటం చాలా సిగ్గుసేటు. నిజంగా నువ్వు ఫేక్ మంత్రి, తాడేపల్లి గుడానికే నువ్వు ఒక ఫేక్ అని జనమందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా బాబుజీ గారు కొద్దిగా పెద్ద మనిషి, నిన్ను అంత గట్టిగా అనలేకపోతున్నాడు. నువ్వు నిజంగా ఫేక్ ఎమ్మెల్యేవి, ఫేక్ మంత్రివి. కావాలంటే నేను రుజువు చేస్తా. నువ్వు ఎవరి దగ్గర నువ్వు నీ కొడుకు దందాలు చేస్తున్నారో, ఎవరి దగ్గర డబ్బులు పోగేస్తున్నారో, ఎంత పోగేస్తున్నారో కూడా నీ యొక్క బిడ్జి మీద తేల్చుకుందాం.